సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా అక్కనపేట రోడ్డు వరకు విస్తరించి ఉన్న ప్రధాన రహదారిని శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ హుస్నాబాద్ నియోజక కేంద్రంలో ప్రధానంగా ఏదైతే కరీంనగర్ నుంచి జంగం కానీ సిద్దిపేట నుంచి వరంగల్కు వెళ్ళి కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ హుస్నాబాద్ కేంద్రంలో అంబేద్కర్ కూడలికి అనుగుణంగా నాగారం రోడ్ నుంచి అక్కడపేట రోడ్డుకు వెళ్ళే ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఏదైతే ఏసీ థియేటర్ వరకు ఉన్నటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి కనీసం ఒక 7 సంవత్సరాల కింద దాని మరమ్మతు పనులు చేపడితే నేటికి కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లు గుంతలమయం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కనీసం వాటికి మరమ్మతు పనులు కూడా ఇంకా చేపట్టకపోవడం ఎందుకంటే ప్రజలు ఉన్నటువంటి వారు అవసరం పడుతున్నారు వారి అవసరాల దృష్ట్యా ఇక్కడి ప్రజాపత్రులు కూడా అదే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళ ప్రజాపత్రికి సంబంధించినటువంటి అడ్డాలు ఉన్నాయి కావున వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఉన్నాయి కానీ వారు అధికారుల దృష్టికి ఆ అధికార పార్టీ దృష్టికి ఏ విధంగా తీసుకోలేకపోతున్నారని చెప్పని కూడా వారికే తెలియాలి. ఇక్కడటువంటి ప్రధాన రహదారి కనీసం ఒక కిలోమీటర్ నేర వరకు ఇక్కడ రోడ్డుగా ఉంటుంది. ఈ రోడ్డు పనులకు సంబంధించినటువంటి ఈ రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ రెండు సినిమాహాలు కానీ ఐదు బ్యాంకులు కానీ ఇక్కడ 15 మెడికల్ షాపులు ఆప్టికల్ షాపులు ల్యాబ్లు అలాగే దానికి సంబంధించినటువంటి తినుబండానికి సంబంధించినటువంటి షాపులు కానీ కిరాణాకు సంబంధించిన కానీ వాణిజ్య వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వర్తకులు కానీ ఈరోజు ప్రధానంగా రెండు వైపులు ఉన్నటువంటి వారు కనీసం ఒక 300 షాపులు పైగా ఉన్నటువంటి వారు నిత్యం ఈ బృందమైనటువంటి రోడ్డు ద్వారా వస్తున్నటువంటి దుమ్మును పీల్చుకొని వారు అనారోగ్య బారిగా పడుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే వారి కుటుంబ వారిగా జీవనోపాధి పొందడం వల్ల వారు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య స్థానికంగా ఉన్నటువంటి మా చైర్మన్ దృష్టి గారు కానీ అధికారికి సంబంధించిన దృష్టి గారి అనేక మంది తీసుకోవడం జరిగింది. ఏదైతే గతంలో మేము మా సానుకూలంగా వారికి విన్నపం చేసినా కూడా వారు కనీసం వారు పట్టించుకోలేదు. నేడు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వారికి ఒక అవకాశం ఇద్దాం ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సతీష్బాబు గారికి జిల్లా మంత్రికి సంబంధించినటువంటి హరీష్రావు గారికి ఎంపీ బండి సంజయ్ ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారికి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆకుల రైత గారికి వ్యక్తిగతంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు విన్నపించుకుంటూ ఒక ఎస్ఎంఎస్ రూపంలో ఒక విన్నపాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్నటువంటి ఏదైతే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 30 యాక్ట్ అమల్లో ఉందో ఆ 30 యాక్ట్ అమలులో ముందస్తుగా చర్యలు ఏదైతే విన్నవించుకున్నా కానీ కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఈ సిద్దిపేట జిల్లాలో లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వారు తీర్చుకోవాలవుతారు కాబట్టి అక్కడున్నటువంటి ప్రజల పక్షాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతున్నాం. ఈ 15 రోజులు కనుక ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ సమస్య పరిష్కారం చూపిన పక్షాల ప్రజా పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ వెనుకడని చెప్పని హెచ్చరిస్తున్నాం.